हेलो फ्रेंड्स, वेलकम टू सिरिशास किचन। ఈ రోజు మనం ఫిష్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి। ఇది చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి। దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసే విధానం చూద్దాం। ముందుగా మనం ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాము। అల్లంని చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకుందామండి। 5-6 పచ్చిమిర్చి వేసేసుకుందాము, అలాగే కొత్తిమీర, కొద్దిగా పుదీనా, అలాగే కొద్దిగా నిమ్మరసం వేసేసుకొని దీన్ని మొత్తం పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి। ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకుందాము। ఇప్పుడు ఒక బౌల్ లో ఒక 1/2 టీస్పూన్ కారం, టేస్టికి తగినంత ఉప్పు, 1 టీస్పూన్ ధనియాల పొడి, కొద్దిగా పసుపు, కొద్దిగా మిరియాల పొడి, కొంచెం గరం మసాలా, అలాగే ముందుగా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని వేసేసుకోవాలండి। ఇది అంతా ఒకసారి బాగా కలిపేసుకుందాము। ఇప్పుడు ఇందులో కొద్దిగా నిమ్మరసం పిండుకుందామండి। ఒక 1/2 చెక్క నిమ్మరసం పిండేసుకొని ఇది మొత్తం కూడా బాగా కలిపేసుకోవాలండి। ఇప్పుడు మనం ఇందులో ఫిష్ ని మంచిగా కడిగి పెట్టేసుకున్న ముక్కలకి ఇప్పుడు ఈ మసాలా, ఈ కొత్తిమీర మిశ్రమం అంతా బాగా పట్టియాలండి। ఇలా మనం ముక్కల్ని ఇందులో అద్దేసి పక్కన పెట్టేసుకుందాము। అన్ని ముక్కలకి కూడా ఇలానే రెండు వైపులా కూడా అద్దుకోవాలి। ఇలా అద్దడం వల్ల ఫిష్ ఫ్రై చేసినప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి, తింటూ ఉంటే చాలా మంచిగా ఉంటుంది। ఇప్పుడు ఇలా అన్ని ముక్కలకి ఇలా ఈ మిశ్రమం మొత్తం పట్టేయాలండి। చూసారు కదా, అంతా ఇలా పట్టించిన తర్వాత ఇలా మొత్తం అన్ని ముక్కలకి ఇలా పట్టించి దీటిని 1 అవర్ ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుందామండి। ఇప్పుడు ఒక బౌల్లో 2 టేబుల్ స్పూన్స్ మైదా పిండి, అలాగే 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకుందామండి। కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, 1/4 టీ స్పూన్ కారం, అలాగే టేస్ట్కి తగినంత ఉప్పు, కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకుందామండి। ఇప్పుడు ఇవి ఒకసారి కలిపేసుకొని ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కొంచెం పేస్ట్ లాగా రెడీ చేసేసుకోవాలండి। చూసారు కదా, ఇలా మనం కలిపి పెట్టేసుకోవాలండి కొద్దిగా పేస్ట్ లాగా, కొంచెం లూజ్గా। ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసిన ముక్కలని తీసి బయట పెట్టేసుకొని ఇప్పుడు పక్కన స్టవ్ పైన ఆయిల్ వేసేసుకుందామండి ఒక ప్యాన్లో। ఇవి షాలో ఫ్రై చేస్తున్నాం కాబట్టి కొంచెం ఆయిల్ తక్కువనే వేసేసుకోవాలి। ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసిన ముక్కల్ని ఒక్కొక్కటిగా తీసుకుంటూ ఈ మిశ్రమంలో అద్దాలండి। మొత్తం కూడా మనకి గ్రీన్ కలర్ కనిపించకుండా ఈ పైన ఇది కోటింగ్ వేసేసుకొని దీన్ని మనం ఆయిల్లో పెట్టేసుకోవాలండి ప్యాన్ లో। అన్ని ఈ విధంగానే కోటింగ్ చేసేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలండి। అన్ని కూడా ఈ విధంగానే మనం పిండిలో ముంచేసి ప్యాన్ లో పెట్టేసుకున్నాము। చూసారు కదా, అన్ని ఈ విధంగా పెట్టుకొని మనం వీటిని రెండు వైపులా కూడా కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి। వీటిని అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి। 1 సైడ్ కాలాక వీటిని తిప్పేసి ఇంకొక సైడ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి। ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి, మనం ఎప్పుడు మామూలు ఫ్రై చేసుకుంటుంటాం కదా, ఇలా కొత్తిమీర పుదీనా పేస్ట్ తో చేసుకోండి, చాలా బాగుంటాయి, తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటాయండి। ఇలా ఫ్రై చేయడం వల్ల ముక్క కూడా మంచిగా ఉడికిపోతుంది, చాలా బాగుంటుంది। చూసారు కదా, ఇది రెండు వైపులా కూడా మనకి మంచి కలర్ కూడా వచ్చేసింది। ఇంతే అండి, ఇంకా మనం వీటిని తీసి ప్లేట్ లో పెట్టేసుకుందాము। మీరు కూడా ట్రై చేయండి। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి, అలాగే మరిన్ని లేటెస్ట్ రెసిపీస్ కోసం శిరీష కిచెన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।